హలో నమస్తే అండి, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ పద్మ సలహాలు సూచనలకు స్వాగతం. నేను మీ పద్మను మాట్లాడుతున్నాను. ఎలా ఉన్నారు మీరంతా? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. ఇవాళ చిన్న వీడియోతో మీ ముందుకు వచ్చాను. స్టోరీ చిన్నదే కానీ అందులో ఉన్న మోరలు మాత్రం చాలా బాగుంటుంది. ఈ స్టోరీ మీకు కూడా నచ్చుతుందని అనుకుంటున్నాను. సరే, నచ్చుతుందో లేదో కథలోకి వెళ్దామండి. ముందు ఒక పెద్ద హాస్పిటల్, కార్పొరేట్ హాస్పిటల్ అండి. అది క్యాన్సర్ సంబంధించిన డాక్టర్ అనమాట. ఆయన ఆంకాలజిస్ట్, వాళ్ళ హాస్పిటల్ అది. చాలామంది పేషెంట్స్ చూడడం ఉండడం, ఇన్ పేషెంట్స్ కొంతమంది ఉంటారు, కొంతమంది అవుట్ పేషెంట్స్ వెళ్ళిపోతూ ఉంటారు. అందులో ఒక ఇద్దరు పేషెంట్స్ మాత్రం చాలా సీరియస్ అని చెప్పేసి ఐసీయూలో పెడతారు. ఐసీయూలో పెట్టిన తర్వాత కొంచెం రికవర్ అయ్యారని చెప్పి స్పెషల్ వార్డ్ వేస్తారు వాళ్ళని. ఇద్దరు పేషెంట్స్ అంటే ఒక పేషెంట్ వచ్చి కిటికీ దగ్గర ఉంటాడు, ఇంకో పేషెంట్ వచ్చి పక్కన ఉంటాడు. అంటే ఆయన కిటికీ అది ఏం కనబడదు, ఒక పక్కనే ఉంటాడు. కానీ వీళ్ళిద్దరు మంచి ఫ్రెండ్స్, చాలా కాలం నుంచి కలిసి ఒకే హాస్పిటల్లో ఒకే రూమ్లో ఉంటాం అలా అని చెప్పి. ఈయన ఏం చేస్తారంటే, కిటికీ దగ్గర ఉన్న పేషెంట్ కొంచెం మూమెంట్స్ ఉంటాయి, ఆ కిటికీ పక్కన ఉన్న పేషెంట్ ఆయన లేవలేడు, ఏం చేయలేడు, హెల్ప్ తీసుకుంటాడు. ఎవరైనా సిస్టర్ వచ్చి మా లేవ తీస్తే లేస్తాడు, లేకపోతే లేదు, అలా పడుకునే ఉంటాడు. ఈ కిటికీ దగ్గర పేషెంట్ మాత్రం కొంచెం లేచి కూర్చోవడం, అబ్బాయి మట్టుకు కొంచెం వాష్రూమ్ కేయడం అవన్నీ చేస్తూ ఉంటాడు. కిటికీ దగ్గర పేషెంట్ మాత్రం కిటికీలోని చూస్తూ, ఇవాళ ఆకాశం చాలా బాగుంది, లేకపోతే రోడ్లో చాలామంది వెళ్తున్నారు, అలా ఏదో కామెంట్ చేస్తూ ఉంటాడు. ఇంకొక రోజు ఏంటంటే, ఒక ముసలి జంట కూర్చుని కబ్బులు చెప్పుకుంటున్నారు, ఎంత బాగా చెప్పుకుంటున్నారు, మనకు అలాంటి అదృష్టం లేదు కదా, మనం ఈ జబ్బుతో ఇలాగే మంచం మీద అతుక్కుపోయినాం, చాలా బాగా చెప్పుకుంటున్నారు వాళ్ళు, ఎంత బాగుందో అని ఒకరోజు చెప్తాడు. ఇంకో రోజు ఏం చెప్తా అంటే, చిన్న చిన్న పిల్లలు ఎంత బాగా ఆడుకుంటున్నారో, చాలా ముద్దు వస్తున్నారో పిల్లలిద్దరూ, పార్క్ ఉంది అక్కడ ఎంత బాగుందో అని చెప్పి అంటాడు. ఈ పక్కన నా లేవలేడు కదా, కిటికీ కూడా లేదు పక్కన అనుకుంటాడు. ఈ అబ్బాయి రోజు ఒక్కొక్కటి ఒకలా చెప్తున్నాడు, నేను అవన్నీ చూడలేకపోతున్నాను, కనీసం నాకు కూడా ఆ కిటికీ దగ్గర బెడ్ ఇస్తే నేను కూడా అన్నీ చూసేవాడినేమో, పడుకునే చూసి చూడొచ్చు కదా. ఒక ఈయన సీరియస్గా ఉన్నాడు కదా, ఒకవేళ ఈయన చనిపోతే ఆ బెడ్ నేను అడగాలి అని అనుకుంటాడు. చూడండి, ఏదో మనం అలా అనుకుంటుంటే అదే నిజమైపోద్ది అంటారు కదా, లా ఆఫ్ అట్రాక్షన్ అన్నట్టుగా. అతను కొన్నాళ్ళు చనిపోతాడు. చనిపోతే పై పైకి బాధ అనిపిస్తున్నా, లోపల నాకు ఆ బెడ్ దొరికింది కదా అని చాలా సంతోషపడతాడు. సంతోషపడిన తర్వాత సరే సిస్టర్స్ని డాక్టర్స్ని అడుగుతాడు నాకు ఆ బెడ్ కావాలని చెప్పి. సరే అని ఆ బెడ్ అరేంజ్ చేస్తారు. ఆ బెడ్ మీదకి వస్తాడు ఈయన. కానీ ఆశ్చర్యం ఏంటంటే, ఆ బెడ్ పక్కన కిటికీ ఉంటుంది కదా, కిటికీలో పక్కన ఈయన చూసే దృశ్యాలు ఏం కనబడవు, ఒక గోడ కట్టేసి ఉంటుంది. అంటే ఈయన ఏమనుకున్నాడంటే, పాపం తనని ఆ పక్క పేషెంట్కి ఎంటర్టైన్ చేద్దాం, హ్యాపీగా పెడదాం అని చెప్పి ఏవేవో కల్పించి ఊహించుకొని చెప్తూ ఉంటాడు. అవి తీసి చూసి ఈయన ఆనందపడతాడనే ఉద్దేశంతో ఈయన చెప్తూ ఉంటాడు. కానీ ఈయన అపార్థం చేసుకుని నిజంగా అలా ఉన్నాయేమో, పాపం చనిపోతే నేను ఆ బెడ్ తీసుకోవచ్చు అని అపార్థం చేసుకున్నాడు. అలా అపార్థం చేసుకుని చాలా ఫీల్ అవుతాడు, అయ్యో ఆయన చనిపోవాలని కోరుకున్నాను, నిజంగానే చనిపోయాడు, ఇక్కడ ఏమీ లేదు, నన్ను సంతోష పెట్టడం కోసం ఈయన ఇవన్నీ చెప్పాడు పాపం అని చెప్పి చాలా ఫీల్ అవుతాడు. కానీ చనిపోయిన తర్వాత ఎవరు ఏం చేయలేం కదండి, అందుకే ఎవరిని గురించి మంచిగా అనుకోవాలి కానీ చెడుగా ఎప్పుడు అనుకోకూడదు. మనం అంటే ఇందులో మోరల్ ఏంటంటే, మన సంతోషం కోసం కంటే ఎదుటి వాళ్ళ సంతోషంగా ఉండడం కోసం మనం ఏదైనా చేయొచ్చు అన్న మోరల్ ఇందులో ఉన్నదని నేను అనుకుంటున్నాను. మరి మీరేం అనుకుంటున్నారో చెప్పండి. ఉంటానండి, నాకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. నమస్తే అండి.